సార్ మేము స్నేహ టీవీ నుంచి వస్తున్నాం సార్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు వచ్చేసి పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో సరిగా హిందీ మాట్లాడడం రాదు అని చెప్పేసి కామెంట్ చేశారు సార్ ఓకే దాని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు మాట ఎప్పుడది తప్పు ఎందుకంటే హిందూ ముస్లిం భాయి భాయి అన్నడమే ఇది మన తెలుగు రాజ్యాంగంలో రాసింది బాబా సాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అంటే మీరు చేసే పని 10 మందికి ఉపయోగించుకోవాలని చెప్పేసి మాకు మా చిన్నపని మీద చూస్తున్నా ఇది ఒకటే తెలుసు ఎందుకంటే ఒక మా ఒక వ్యక్తిని విమర్శలు చేసేందుకు హిందీ ఒకటే అడ్డం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు మరి ఆమెకి నేను ఒక హైదరాబాద్ నుంచి నేను ట్యాంక్మన్ శివగా మాట్లాడుతున్నా మరి ఆ మాటకు తెలుగు వస్తుందా పూర్తిగా అంటే మేము ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడగలుగుతుందా అది రాదు అది వాళ్ళ లాంగ్వేజ్ భాష మీద కామెంట్ చేయడం అనేది అది తప్పుదామే అది ఎందుకంటే ఒక ఒక మనిషిని విమర్శన ట్రోలింగ్ చేయడం చాలా తప్పది ఎందుకంటే వాళ్ళు ఫేమస్ కావడానికి చేసే మాటలు కానివి రాజ్యాంగం పట్ల ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక సీఎం కాదు ఒక పీఎం కాదు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పైన అడిగే అధికారం ఉంది ఒక మనిషికి హిందీలో చెప్పొచ్చు ఒక మనిషికి తెలుగులో చెప్పొచ్చు ఓ మనిషి ఇంగ్లీష్లో చెప్పొచ్చు ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళు మన గురించి మాట్లాడతారు తెలుగులో మాట్లాడడం ట్రై చేస్తారు వాళ్ళు తెలుగు సరిగ్గా రాదు కానీ ఎప్పుడైనా వాళ్ళ మీద డిబేట్లు అయితే మనం చేయం కదా అబద్ధం అట్లా చెప్పం కదా కానీ ఈమె చెప్పడం అయితే చాలా వరకు తప్పిది మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే హిందూ ముస్లిం అనేది ఒక బాయ్ బాయ్ ఇంటి పక్కన ముస్లిం వాళ్ళు ఉన్నా ఇంటి పక్కన తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటేనే ఇళ్ళకి పోయి బాయ్ కైసే హో అంటేనే దానికి హిందీ అర్థమవుతుంది ఇవి నాకు కైసే హో బాయ్ అని రాకపోతే అది నా తప్ప ఇది తప్పు తప్పు ఎందుకంటే ఒక మనిషి కామెంట్ అయితే చాలా వరకు మేము ఖండిస్తున్నాం ఇది తప్పు ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి కావచ్చు రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు తర్వాత కేటీఆర్ని కావచ్చు ఇలా లేదా రేపు ఇప్పుడు నరేంద్ర మోదీకి తెలుగు రాదు కానీ ఆయన హైదరాబాద్కి వచ్చి స్పీచ్లు ఇస్తాడు ఎందుకంటే ఒక మనిషిని పెట్టుకొని అది ఖండించడం తప్పు ఫస్ట్ అది నేర్చుకోమనండి అవి ఎందుకంటే కొన్ని పదవులు మీద ఉన్నంత మాత్రంలా ఒక మనిషిని విమర్శ చేయడం చాలా వరకు తప్పు ఇది మాకు పద్ధతి కాదు ఒక హిందూ ముస్లింని వేరు చేసి కుల మతాలు సృష్టించడం చాలా వరకు తప్పిది దీన్ని మేము ఒక తెలంగాణ ప్రభుత్వంగా ఒక ముద్దుబిడ్డగా మేము మాట్లాడేది ఏంటంటే ఇది హిందూ ముస్లింని ముస్లింలానే ఉంచాలి అందరం మేము కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కలిసిమెలిసి జీవిస్తున్నాం ఒక ఒక పాకిస్తాన్ కూడా ఇండియాకి వస్తే కూడా వాళ్ళని గౌరవిస్తాం ఎందుకంటే అది భాష అదే మాట హిందీ అనేది ఒక లాంగ్వేజ్ కాదు ఒక తల్లికి కొడుకులు ఇద్దరు ఉంటారు ఒక కొడుకు హిందీ పెర్ఫెక్ట్ వస్తే ఒక కొడుకు హిందీ రాదు అంటే తల్లిది తప్ప లేదా భాష తప్ప వస్తుంది రేవంత్ ఏదన్నా పక్క తెలంగాణ పుట్టు ఆయన పక్క తెలంగాణ మాట మాట్లాడుతుంది ఆయన ఏదన్నా యాస అంటే ఆయన మాట్లాడేదాన్ని విధానం అంటే ఒక మనిషికి సంలాయించేటప్పుడు ఇప్పుడు కేటీఆర్ కావచ్చు ఇతరులు ఇప్పుడు ప్రతి ఒక్క హిందీ అనేది స్వచ్ఛమైన భాష ఆ హిందీ నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది కానీ ఆయన పక్క తెలంగాణ ఒక పక్క తెలంగాణలో హిందీ మాట్లాడడం కొద్ది కన్ఫ్యూజ్ ఎందుకంటే మనము ముస్లిం వాళ్ళకు పుట్టలేదు ఒక హిందూ పౌరుడికి పుట్టింది కాబట్టి హిందీ పూర్తిగా రావడానికి కొద్ది కష్టం ఉంటుంది కానీ ఓల్డ్ సిటీలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా హిందీ రాదు మళ్ళీ అది చాలా తప్పు మాట ఇది పద్ధతి కాదు ఫస్ట్ ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి అది ఎవరైనా సరే అది మేమైనా సరే ఇప్పుడు ఇండియన్కి చాలామంది హైదరాబాద్కి గైడ్లైన్స్ చాలామంది అమెరికా కావచ్చు వేరే దేశాలు కావచ్చు హైదరాబాద్ కోసం వాళ్ళకి అర్థం కాదు మన బాధ కూడా తెలుసుకోవాలి చాలామంది ట్రై చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు గైడ్లైన్స్ పెట్టుకుంటారు ఎంపటి మాకు రాకనే పెట్టుకుంటారు ఇవి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట హిందీలో దాని స్పీచింగ్ నుంచి ఉంటాడు అర్థం కాదు అంటే అందరినీ ప్రతి ఒక్కరిని విమర్శించినట్టు మాట అది ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణనే మీకు తెలంగాణ అంటే కేటీఆర్ కూడా కోపం వస్తుంది మీరు ఆ మాట ఎందుకు అన్నారు అని చెప్పేసి ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా ఖండిస్తారు మాట ఇది ఇది పద్ధతి కాదు సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇలా కామెంట్లు పెట్టడం అనేది పద్ధతి కాదని నెక్స్ట్ ఎవరైతే మాట్లాడదలుచుకున్న వాళ్ళు కూడా తెలుసుకొని తెలంగాణ బిడ్డల్ని చిన్న చూపు చూడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్